ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య వర్గీకరణపై కేంద్ర మంత్రుల మాటలకు నిరసనగా మాల మహానాడు ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేశారు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడిన కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడకమంటే సిగ్గుసేటు కేంద్ర మంత్రి అయ్యి కిషన్ రెడ్డి గారు మీరు ఎంఆర్పి చేస్తా లేకుంటే కేంద్ర మంత్రివే ఇమ్మీడేట్గా రాజీనామా చేసి భర్తరాపు చేయాలని కిషన్ రెడ్డి పార్టీకి పాటికెళ్ళ్యాణి కూడా మాలమానా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకోవడం అంటే ఏది హుజురాబాదులో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నేను వర్గీకరణ చేస్తామని అంటారు అదేవిధంగా బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ కూడా నేను వర్గీకరణ చేస్తానని అన్నాడు వర్గీకరణ ఎక్కడ చేస్తావు కేసీఆర్ నువ్వు చేసేది చేసినావు పైలు తీర్మానం చేసి ఢిల్లీకి పంపినావు ఇంకా నువ్వు చేసేది ఏంది మీరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఎవరు చేసినా చట్టం చట్టమేం చేస్తుంది వర్గీకరణ గిట్ట ఏ పార్టీ కానీ చేసిందంటే అంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారు మాలలు మాలలు పెద్ద ఏది ఢిల్లీ వరకు గల్లీ వరకు చంద్రమందర కళ పోయి ధర్నా చేసి వర్గీకరణ ఆపుతారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఇరవై ఆరుకు సెలవు ఢిల్లీ ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులతోటి రామదాస్ సత్యాలయతో మాయావతితో అందరితోటి కలిసి